డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులపై క్యాంపు ఇంజనీరింగ్ అధికారులు మరియు కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోనే నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ ఎవరైనా నాణ్యత పరంగా కట్టనట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, డిఈఈ విజయప్రకాష్, ఏఈలు రిజ్వాన్ శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, శరత్, శ్యామ్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి 3 రోజుల క్రితం సంబంధిత అధికారులతోటి, రెవెన్యూ అధికారులతోటి సమస్యలు ఎక్కడున్నాయి, ఇండ్లు ఎందుకు ఆగినాయి అనేటువంటి విషయం లోపల చర్చించిన పిదప ఈరోజు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లని, వాళ్ళ సాధక బాధకాలని తెలుసుకోవడానికి ఈరోజు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంట్రాక్టర్లను వైపు నుంచి వచ్చినటువంటి ఇబ్బందులని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి, ఒకటి, వారికి సంబంధించినటువంటి బిల్లు పేమెంట్ లోపల జీఎస్టీ పేమెంట్ విధానం లోపల ఒక క్లారిటీ వెంటనే ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో పెరిగినటువంటి స్టీలు, సిమెంటు ఈ రెండు రేట్లను దృష్టిలో ఉంచుకొని గతంలో ఏదైతే ఎస్కలేషన్ జీవో ఇచ్చిండ్రో ఆ జీవోకి అనుగుణంగా పెరిగిన రేట్లు, మారుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా కాంట్రాక్టర్లకి ఇండ్ల నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో పెరిగిన సిమెంట్ స్టీల్ రేట్లను కట్టించాల్సిన బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇతర నియోజకవర్గాల లోపల కొంత, సిద్దిపేట, గజ్వేల్ లోపల కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పురోగతి జరిగిన దుబ్బాక నియోజకవర్గంలో గత 7 కాలంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా జరగకపోవడం వల్ల ఈ ఇండ్ల నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. ఇప్పటికైనా ఈ వెంటనే జూన్ జూలై మాసం లోపల కాంట్రాక్టర్లని, అధికారులను అందరినీ సమన్వయం చేసి ఇసుక, స్టీలు, సిమెంటు, జీఎస్టీ విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వంతో ఒక క్లారిటీ తీసుకొని కాంట్రాక్టర్లు నష్టపోకుండా సాధ్యమైనంత త్వరగా ఈ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందే రీతి లోపల ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా పనిచేయాలని అనుకుంటా ఉన్నాం, పనిచేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి 2-3 రోజులలో జిల్లా మంత్రి గారిని, కలెక్టర్ గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి అవకతవకలు, ఇబ్బందుల విషయం లోపల ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొని 3 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గడుతూ అనేక రకాలైనటువంటి అవస్థలకు గురవుతున్నటువంటి చిన్న చిన్న తెలంగాణ కాంట్రాక్టర్లు, వీళ్ళు కాళేశ్వరంలో చేస్తున్న కాసులు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కాదు, వీళ్ళు చిన్న చిన్న కాంట్రాక్టర్లని మరింత నష్టపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తూనే వారిని కూడా టైం బౌండ్ లోపల ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి, లబ్ధిదారులకు నష్టం జరగకుండా చూడాలని చెప్పి కాంట్రాక్టర్లు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. పనిచేయని కాంట్రాక్టర్లని తొలగిస్తాం, దయాదాక్షిణ్యాలు ఏం లేవు, క్వాలిటీ లేకపోతే కూడా కాంట్రాక్టర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిర్ణీతమైనటువంటి అగ్రిమెంట్ పీరియడ్ లోపల పనిచేయక లబ్ధిదారుల దగ్గర నుంచి తలుపులు పెడతామని, కిటికీలు పెడతామని, మంచిగా పనిచేస్తామని ఎక్స్ట్రా పైసలు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్ల పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఈ సమీక్ష తర్వాత జూన్ మాసం లోపల ఎట్టి పరిస్థితులలో నియోజకవర్గంలో పూర్తయినటువంటి ఇళ్లన్నింటినీ లబ్ధిదారులకు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇందులో ఎవరైనా ఎట్లాంటి అడ్డంకులను తీసుకొస్తే ప్రజాక్షేత్రంలో వారిని నిలబెడతాం, దోషులు ప్రజల ముందు నిల్చోబెట్టి డబుల్ బెడ్రూమ్లు అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల అందజేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.